चक्रध्वं जाङ्कुशभाषयुक्तं छदुर्भजम्भयकरसंभवक्त्रं नेत्रत्रिगालङ्कृतनिर्मलाहङ्गं नमामि सोदरशरणारसिंहं श्री सुदर्शनृसिंहवरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ। केएसके होम प्रेक्षकुलकु स्वागतं सुस्वागतं। मनं ఈ వీడియోలో రాబోయే జూన్ నెలకు సంబంధించినంత వరకు కూడా గోచార గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ మాసంలో చూద్దాం। ముందుగా తులారాశికి సంబంధించిన అధిపతి, తులారాశిలో ఉండే నక్షత్రాలు, తులారాశికి సంబంధించినంత వరకు కూడా గోచార గ్రహ సంచారం, అలాగే తులారాశికి సంబంధించినంత వరకు కూడా గోచార గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం। తులారాశికి సంబంధించిన అధిపతి శుక్రుడు, తులారాశిలో ఉండే నక్షత్రాలు చిత్త నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, వెలసి 9 పాదాలు కూడా మనకి తులారాశిలోకి వస్తాయి। ఇంకా తులారాశికి సంబంధించినంత వరకు కూడా ఈ మాసానికి సంబంధించినంత వరకు కూడా గోచార గ్రహ సంచారాన్ని చూసినట్టయితే రవి వృషభ రాశిలో సంచరించడం జరుగుతున్నది, బుధుడు బృహస్పతి రాహువు కూడా మేషరాశిలో సంచరించడం జరుగుతున్నది, శుక్రుడు కుజుడు కూడా కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతున్నది, శనీశ్వరుడు కుంభరాశిలో సంచరించడం జరుగుతున్నది, కేతువు తులారాశిలో సంచరించడం జరుగుతుంది। ఇక గ్రహ సంచారం యొక్క ఫలితాలను చూసినట్టయితే ఈ మాసం మీకు అనుకూల మాసంగా మనం చెప్పుకోవచ్చు। మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు కూడా ఆనందదాయకంగా అభివృద్ధి పదంగా ఆదాయానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ మాసం మనకి గడుస్తుంది। అలాగే ఈ మాసానికి సంబంధించినంత వరకు కూడా ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది, చాలా వరకు కూడా మనకి సమస్యలు తొలగుతాయి, కుటుంబంలో కూడా మీకు విలువ పెరుగుతుంది, ప్రభుత్వ సంబంధ విషయాలకు సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు కూడా మనకి కలిసి రావడానికి అవకాశాలు అయితే ఈ మాసంలో ఉన్నాయని చెప్పుకోవాలి। ఈ మాసానికి సంబంధించిన స్త్రీ పురుషులకి చూసినట్టయితే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత ఏర్పడుతుంది, కుటుంబంలో కూడా మంచి విలువ పెరుగుతుంది, అలాగే ఒక సక్రమమైన మార్గానికి ఏర్పడడానికి ఈ మాసం మనం చెప్పుకోవచ్చు। ప్రభుత్వ అధికారులకు సంబంధించినంత వరకు కూడా మంచి లావాదేవీలు ఏర్పడతాయి, ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం అయితే మటుగా ఈ మాసంలో చేయవలసిన పరిస్థితి వస్తుంది, అలాగే ఎంతటి కార్యక్రమాన్నైనా కూడా మీరు వెనకంజ వేయకుండా ముందుకి సాగినట్టయితే మంచి ఫలితాలు కూడా రావడానికి అవకాశాలు అయితే మటుగా ఈ మాసంలో ఉన్నదని చెప్పుకోవాలి। ఇంకా విద్యార్థులకి సంబంధించినంత వరకు ఈ మాసంలో చూసినట్టయితే చదువు పట్ల కొంచెం శ్రద్ధ అవసరంగా చెప్పబడుతున్నది, ఏదైతే మనకి చదువు పట్ల అంటే ఇంజనీరింగ్ కానీ సీట్లకి సంబంధించినంత వరకు రావడం వాటికి సంబంధించిన అనుకూలత కూడా వాతావరణం మనకి ఏర్పడుతుంది, మీకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదిస్తారు, ఉద్యోగపరంగా ఉన్నవారు అలాగే వృత్తిపరంగా ఉన్నవారు వ్యాపారపరంగా ఉన్నవారికి కూడా మంచి స్థాయిని ఏర్పడడానికి ఈ మాసం మనకి ఉపయోగపడుతుంది। ఉద్యోగాల్లో ఉన్నవారికి అయితే మటుగా అనుకూల వాతావరణం అయితే మటుగా ఈ మాసం మనం చెప్పుకోవచ్చు। మీకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని గుర్తింపు వస్తుంది, మీకు సహకరిస్తారు, మీకు సంబంధించిన ఉద్యోగంలో ఉండే ఎవరైతే మీకు సంబంధించిన స్నేహితులు ఉంటారో వారి వలన కూడా మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి, స్నేహ సంబంధం ఏర్పడుతుంది, అలాగే స్త్రీ సౌఖ్యం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి। వివాహానికి సంబంధించినంత వరకు చూసినట్టయితే ఈ మాసంలో స్త్రీ పురుషులకి కొంత మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి, సంబంధాలు ఏర్పడతాయి, అలాగే ఇప్పటివరకు ఏవైతే పనులు ఆటంకపరిచి ఉన్నాయో అవన్నీ కూడా నిర్విరామంగా పూర్తవుతాయి, ధైర్యంతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది। ఇక ఈ మాసంలో స్త్రీలకి సంబంధించినంత వరకు చూసినట్టయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త అవసరంగా చెప్పబడుతున్నది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, కుటుంబంలో మీకంటూ విలువ పెరుగుతుంది,
అలాగే శుభకార్యాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది. మీకంటూ ఒక స్థానాన్ని ఒక గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటారు. ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి. ఈ రాశిలో స్త్రీలకి ఉద్యోగస్తులకు సంబంధించిన స్త్రీలు కానీ వ్యాపారపరంగా ఉన్న స్త్రీలకు కానీ ఈ మాసం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా ఆనందకరమైన విషయాలు అనుభవిస్తారు. ఇక ఈ మాసంలో వృత్తి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మీరు చేస్తున్న వృత్తిపరంగా కూడా ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి, రుణబాధలు తీరుతాయి. ఇక వైద్య వృత్తికి సంబంధించినంత వరకు కానీ చూసినట్టయితే ఈ మాసం మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఈ వ్యాన్లు కానీ లేకపోతే వాహనాలకు సంబంధించిన వ్యాపారస్తు అంటే డ్రైవర్లు వాళ్ళకి సంబంధించినంత వరకు ఈ మాసంలో కొంచెం లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి. అయితే ఏంటంటే ధైర్యంగా ముందుకి సాగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక రియల్ ఎస్టేట్కి సంబంధించినంత వరకుగా ఈ మాసంలో రుణబాధలు తీరుతాయి. కొత్తగా పెట్టుబడులు పెడతారు, కొత్తగా స్థలాలు కొనడం కూడా ఈ మాసంలో జరగవచ్చు. అయితే ఈ మాసానికి సంబంధించినంత వరకు ఏ దైవానికి ఆరాధన చెయ్యాలి అని మనం చూసినట్టయితే ఈ మాసంలో బుధుడికి సంబంధించినంత వరకు విష్ణువుకి సంబంధించిన ఆరాధన మనం చేసుకున్నట్టయితే, అలాగే సోమవారాల్లో శివదర్శనం చేసుకొని అర్క పుష్పాలు అంటే తెల్లజిల్లేడు పువ్వులతో శివుడికి అర్చన చేసినట్టయితే మీకు మానసిక ప్రశాంతతనైతే మటుగా పొందడానికి అవకాశం ఉన్నదని చెప్పుకోవాలి. అలాగే విష్ణువుకి సంబంధించిన ఆరాధన కూడా చేసినట్టయితే అంటే రామచంద్రమూర్తి కానీ వెంకటేశ్వరుడు కానీ మనకి దగ్గరలో ఏవైతే దేవతలు ఉంటారో విష్ణువుకి సంబంధించిన కృష్ణాలయం కానీ అక్కడికి వెళ్ళి మనం దర్శనం బుధవారాలు నియమాలు పాటించి బుధవారానికి సంబంధించిన దైవాన్ని ఆరాధన చేసుకున్నట్టయితే సత్ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నదని చెప్పుకోవాలి. ఇది మనకి తులారాశికి సంబంధించినంత వరకు కూడా గోచార గ్రహ సంచార ఫలితం. స్వస్తి.